प्रेक्षक देवुक नमस्कार श्रीमात्रे नमः वीडियो मन 2021 डिसेंबर मासंलो कुंभराशि वारिकी मास फलितालु ए विधंगा उंटायो तेलुसुकुने प्रयत्नं चेद्दां। साधारणंगा कुंभराशि वारु एदुटि वारि योक्क सामर्थ्यानि गमनिंचि वारी अभिवृद्धि कोरकु वीळ्ळु सहायपडुतू उंटारु। अलागे వీళ్ళ బంధువులు గాని స్నేహితులు గాని ఎవరైనా ఇబ్బందుల్లో ఆపదల్లో ఉంటే వారికి తగు విధంగా సహాయపడుతూ ఉంటారు, వాళ్ళ అవసరానికి ధన సహకారం కూడా చేస్తూ ఉంటారు। అయితే ఈ ధన సహకారం కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో చేయడం వల్ల గాని లేదా ఆ బంధుమిత్రులు ఎవరైనా చేసే వ్యాపారాలకు ఏదైనా వీళ్ళు షూరిటీ పెట్టడం వల్ల కానీ కంపల్సరీగా జీవితంలో నష్టపోయే అవకాశం ఉంది। అందువలన ఏదైనా సరే ఆర్థిక లావాదేవీల్లో ఈ కుంభరాశి వారు చాలా జాగృతగా వ్యవహరించకపోతే జీవితంలో ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంది। ఇక మనం ఈ రాశి వారికి మాస ఫలితాలు గమనిస్తున్నాం కాబట్టి మాస ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని అనుసరించి చూసినప్పుడు వేస్థానంలో శని గ్రహ సంచారం గత సంవత్సరంగా సంచరించడం జరుగుతుంది। అయితే ఈ కుంభరాశి వారికి దీన్ని ఏళ్ళాంటి శనిగా చెప్తూ ఉంటారు। అన్ని రాశులకి శని యొక్క ప్రభావం లేదా ఏళ్ళాంటి శని ప్రభావం ఒక విధంగా ఉంటాయి। ఈ కుంభరాశి వారికి కొంత డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది। వీళ్ళ యొక్క క్రమశిక్షణ అంటే వీళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఒక క్రమశిక్షణ పెట్టే బాధ్యత శని భగవానుడు స్వీకరించి వీళ్ళలో ఉన్నటువంటి లోపాలని మైనస్ల్ని సరిదిద్దే ప్రయత్నంలో కొంత ఇబ్బందిని కొంత కష్టపెట్టి ఈ రాశి వారిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటారు ఈ శని భగవానుడు। అయితే బిగినింగ్లో ఇబ్బందులు కలిగినప్పుడు కూడా శని యొక్క తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఒక క్రమశిక్షణతో ఒక పట్టుదలతో కష్టాలు ఎదురైనప్పుడు కూడా దీక్షతో ప్రయత్నం చేసినప్పుడు కంపల్సరీగా ఈ కుంభరాశి వారు అనుకున్న సాధిస్తారు। అలాగే ఎటువంటి కష్టాన్నైనా ఇబ్బందినైనా జీవితంలో ఎదురైనప్పుడు మనోనిబ్బరంతో వాటిని ఎదుర్కొనే శక్తి కూడా ఈ శని భగవానుడు మీకు లభిస్తాడు। అయితే ఈ ప్రస్తుతం ఈ వేస్తని ప్రభావం అన్నట్టే కొంత ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటాయి, దాచుకున్న ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది। కాబట్టి దీన్ని మీరు పాజిటివ్గా మలుచుకుంటూ ఏదైనా గృహ నిర్మాణం చేపట్టడం కానీ ఇన్స్టాల్మెంట్ ద్వారా ఏదైనా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఆ గృహం కానీ ఇంటి స్థలం కానీ తీసుకొని అది ఇన్స్టాల్మెంట్ రూపంలో కడుతున్నప్పుడు కంపల్సరీగా ఆ బాకీ తీరుతుంది। ఈ ఏళ్ళనాడు శని పూర్తి అయ్యే లోపల మీకు ఆ స్థిరాస్తి సొంతం అవుతుంది, మీరు పెట్టిన పెట్టుబడి కన్నా రెండింతలు ఖచ్చితంగా లాభం పొందుతారు। ఇక రాశి అందే గురుగ్రహ సంచారం, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా మంచి ప్రయోజనాన్ని కల్పిస్తూ ఉంటుంది, ఆర్థిక పరంగా కూడా మంచి డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ లాభాధిపతి ధనాధిపతి అన్నటువంటి ఈ గురుగ్రహం లగ్నంలోకి లేదా రాశిలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ఆరోగ్యపరమైన లక్షణాలు అలవాట్లు అలవాటవుతాయి, అలాగే మీలో ఒక కొత్త ఆకర్షణ లభిస్తూ ఉంటుంది, దైవాన్ని ఉట్టిపడే లక్షణాలు మీ ముఖంపై గోచరిస్తూ ఉంటాయి, అలాగే పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్త్రాలు ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇక స్వయం కృషితోనే ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు। అంటే ఇక్కడ ఎవరికైనా సాధారణంగా లాభాన్ని ధనాధిపతి ఒకరు లాభాధిపతి ఒకరు ఉంటారు, కాబట్టి ఇది ఈ కుంభరాశి వారికి రెండు ఒకటే అవడం వల్ల ఈ రెండు అటువంటి గురువు లగ్నంలో ప్రవేశించడం అది కుజుని యొక్క నక్షత్రం మీద ప్రస్తుతం సంచారం చేయడం జరుగుతుంది। సో కుజుడు భూకారకుడు అవ్వడం వలన కంపల్సరీగా మరి ఈ రాశి వారు భూముల మీద స్థిరాస్తుల మీద ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు కూడా పెట్టుబడి పెడితే కంపల్సరీగా దానివల్ల లాభాన్ని పొందుతారు। సో అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి
ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ప్రవచనాలు మొదలు చెప్పిన వారికి ఈ గ్రహం రాశిలో ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మనకి మిగిలిన గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినప్పుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి రవి ప్రస్తుతం దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. దశమంలో రవి వచ్చినప్పుడు వృత్తిలో క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఎదుటిపై ఎదుటివారిపై ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. అంటే రవి దశమ స్థానంలో దిగ్బలం చెందుతాడు అన్నమాట. దానివల్ల ఏంటంటే వృత్తిలో చాలా కమాండింగ్గా ఉంటారు, అలాగే క్రమశిక్షణతో వెలుగుతూ ఉంటారు. ఏదన్నా ఇతరులతో లేదా కానీ ఇతరులతో కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఏదైనా పని ఉన్నప్పుడు కంపల్సరీగా అది మీరు వ్యక్తిగతంగానే ఆ పనిని సాధించే ప్రయత్నం చేస్తారు. మరి డిసెంబర్ 16 తర్వాత 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఏ గ్రహమైనా 11వ స్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ భావ ఫలితాలు, ఆ కారకత్వ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సప్తమాధిపతి లాభంలోకి రావడం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహకారం పెరగడం, వ్యాపారస్తులు అయితే పార్ట్నర్స్ ద్వారా ఇన్కమ్ పొందడం, వాళ్ళు సంపూర్ణ సహాయ సహకారాలు పొందడం, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆదాయం లభించడం లేదా ప్రభుత్వ పథకాలు మీకు అందడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే తండ్రి గారి సహకారం, రాజకీయ నాయకుల సహకారం, సంఘంలో ఉన్నటువంటి పెద్దల సహకారం సంపూర్ణంగా పొందుతూ ఉంటారు ఈ డిసెంబర్ 16 తర్వాత ఈ కుంభరాశి వారు. ఇక యోగకారకుడు ఈ రాశికి లేదా ఈ లగ్నానికి శుక్రగ్రహం యోగకారకుడు అవుతుంటాడు. అటువంటి యోగకారక గ్రహం చతుర్థ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇక 11వ స్థానంలో శుక్రుడు ఉంటే చాలా ఎక్సలెంట్ అయిన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. చతుర్థాధిపతి లాభస్థానం అంటే స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది, వాహనాల మీద లాభం లభిస్తుంది, మాతృ తల్లిగారి ద్వారా ఆదాయం లభిస్తుంటుంది, చదువుకున్న విద్యకు సరైనటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది, సర్వ సౌఖ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ముఖ్యంగా స్త్రీల యొక్క అనుకూలత ఎక్కువగా లభిస్తుంది. అలాగే భాగ్యాధిపతిగా వేయి స్థానంలో ఉండడం కూడా దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి, తండ్రి గారు తన బంధువులు సహకరిస్తారు, ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరి డిసెంబర్ 8 తర్వాత ఈ శుక్రగ్రహం 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఏ గ్రహం అయినా సరే 12 వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా శుక్రుడు 12 వచ్చినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది, అలాగే నూతన వాహనం సేకరించే అవకాశం కూడా ఉంది. మరి భాగ్యాధిపతి వ్యయం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు, తల్లిదండ్రుల అభివృద్ధి కొరకు, వారి యొక్క యోగక్షేమాల కొరకు, లేదా వారి యొక్క మెయింటెనెన్స్ కొరకు కానీ మీకు కలిగినటువంటి సౌకర్యాన్ని లేదా ఆర్థిక సహకారాన్ని సంపూర్ణంగా వెచ్చిస్తారు. అలాగే వారి యొక్క కంఫర్ట్స్ కోసం కూడా కొంత కృషి చేసి వారికి ఏదైనా గృహం కొనడం కానీ వాహనం కొనడం కానీ వారి సౌకర్యం కల్పించడం కూడా జరుగుతుంటుంది. సాధారణంగా ఈ కుంభరాశి వారు వారికన్నా ఇతరుల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇక కుజుని యొక్క సంచారం గమనించినప్పుడు దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు డిసెంబర్ 5 నుంచి సుమారుగా దశమస్థానం అంతే సంచరించడం జరుగుతుంది. దశమస్థానంలో సంచరించే కుజుడు మరి లగ్నాన్ని కూడా చూడటం జరుగుతుంది. అంటే మీలో ఒక క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది, అలాగే యోగా మెడిటేషన్ లేదా ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా బాడీని కంఫర్ట్గా అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులు, భూముల యొక్క విలువ పెరగడం ద్వారా వాటి ద్వారా మీకు సహకారం లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా కుజుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు పోలీస్ రంగంలో వారికి కానీ లేదా నేవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక బుధగ్రహ సంచారాన్ని గమనించినప్పుడు ఈ రాశివారికి బుధుడు పంచమ అష్టమాధిపతిగా, ముఖ్యంగా బుధుడు ఇప్పుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తిలో అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు వేరే ఉద్యోగం ద్వారా కానీ పార్ట్ టైం ద్వారా కానీ ధన సంపాదించే ప్రయత్నం చేయడం, ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు వేరే వ్యాపారాన్ని కూడా ప్రారంభించడం, మొత్తం మీద 2 రకాలుగా ధన సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా డిసెంబర్ 10 తర్వాత బుధుడు 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే లగ్నంలో గురువు, 11లో బుధుడు, ఉన్నత విద్యా ప్రవేశాలు సునాయాసంగా జరుగుతాయి.
పంచమాధిపతి లాభస్థితి అవడం వల్ల స్పెక్యులేషన్ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా క్రియేటివిటీ ద్వారా ధనం లభించే అవకాశం ఉంది గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది ఎవరైతే ఈ కుంభరాశిలో సినీ రంగంలో కానీ లేదా రచనా రంగంలో కానీ ఉన్న వాళ్ళకి ఈ బుధుని యొక్క ట్రాన్సిస్ట్ చాలా అనుకూలంగా ఉపయోగిస్తూ మీకు ఒక గుర్తింపు లభిస్తూ ఉంటుంది మీరు చేసిన ప్రాజెక్టు 10 మందికి గుర్తింపు లభించి దానిపైన ఒక ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి శుభగ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది వేయి స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీరు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెడితే కంపల్సరీగా బాగుంటుంది బట్ ఏదైనప్పుడు కూడా ఇంకా శుభ ఫలితాల కోసం మీరు ప్రతీ నెల మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకోవడం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించడం ద్వారా ఈ కుంభరాశి వారికి మాసమంతా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం పుష్కలంగా ఉంది స్వస్తి